చిరంజీవి గారు ఇప్పటికే సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా ముగిసిపోవడంతో ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు డబ్బింగ్ కార్యక్రమాల్లో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నారు. ఇక ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఇక ఆ విషయం పైననే చిరంజీవి గారు బరువు తగ్గే పనిలో ఉన్నట్టుగా సమాచారం. ఫ్యాన్స్ తో పాటు యువతను కూడా ఆకట్టుకునేలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇందులో దర్శనం ఇవ్వబోతున్నారట. అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారు విశాఖపట్నంలోని ఒక స్పాలో కొన్ని రోజులు గడిపినట్టుగా చెప్తున్నారు. ఆకట్టుకునే మంచి కథ కథనాలతో మెగా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సన్నివేశాలు అలాగే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలతో పాటుగా ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం. కేవలం మెగాస్టార్ చిరంజీవి కోసమే కొరటాల రాస్తున్న ఈ క్యారెక్టర్ ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నిటిలో ది బెస్ట్ అని తన సన్నిహితుల వద్ద కొరటాల శివ చెప్పుకున్నట్టుగా సమాచారం. ఇకపోతే ఇప్పటి వరకు వరుసగా తన సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీ ప్రసాదే ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర తారాగణం అలాగే సాంకేతిక నిపుణులు ఎవరు అనే విషయాన్ని అతి త్వరలో జరగబోతున్న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాల వేడుకలోనే వెల్లడించబోతున్నట్టుగా సమాచారం. మరి తొలిసారి మెగాస్టార్ చిరంజీవి గారిని దర్శకత్వం వహించబోతున్న కొరటాల శివ ఎటువంటి సినిమాను ఆయనకు అందిస్తారు అనేది వేచి చూడాలి. ఇకపోతే కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ ని సాధించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కోసమే రాస్తున్న ఈ క్యారెక్టర్ ఈ కథ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అని నమ్మకం అయితే ప్రేక్షకుల్లో ఉంది.